Hi, hello, welcome to my channel. ఈ రోజు వీడియోలో ఎమ్మి పాలక్ చికెన్ తయారు చేసుకోవడం ఎలాగో చూడబోతున్నాం. దానికోసం మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకున్నాం. అందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ తీసుకోవాలి. టర్మరిక్ పౌడర్ 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. కొరియాండర్ పౌడర్ 1 స్పూన్ తీసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. అలాగే ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. ఇందులో కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి 1 అవర్ సైడ్ పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ ఆనియన్ అండ్ రెడ్ చిల్లీ యాడ్ చేసుకుందాము. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము. సరిపడా సాల్ట్, సరిపడా టర్మరిక్ పౌడర్, సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకుందాము. 1 అవరు సోక్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలో, ఆ చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి అలా కలుపుకొని ఆ తర్వాత మనం 2 కప్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకుందాము. పాలకూర మనం పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలకూర చికెను బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. పాలకూర బాగా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో జీరా పౌడర్ ఇంకా ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. మిక్స్ చేసుకోవాలి ఇప్పుడంతా. ఒకసారి కలుపుకొని మంట తక్కువలో పెట్టి మూత క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూద్దాం మనం ఎలా ఉందో. కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాం. లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుంది, చాలా బాగుంటుంది టేస్టు. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత క్లోజ్ చేద్దాము. ఈ చికెన్కి లెమన్ జ్యూస్ కూడా పట్టింది. ఇప్పుడు మనం క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాం. క్రీము చికెన్కి ఇంకా టేస్ట్ను పెంచుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ క్రీమ్ యాడ్ చేసుకుంటే. క్రీమ్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ కట్టేసుకుందాం. చికెన్ రెడీ అయిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. టేస్టీ ఎమ్మి ఎమ్మి పాలక్ చికెన్ రెడీ. సర్వ్ చేసి విత్ రోటీ ఆర్ బిర్యానీతో ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.